नमस्ते वेलकम टू उमेन दिस वीक मुंदुगा हेडलाइंस चूद्दाम ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన భూమా అఖిలప్రియ సునంద పుష్కర్ హత్య వెనక ఎన్నో అనుమానాలు నమూనాలను పరీక్షల కోసం విదేశీ ల్యాబ్కు పంపాలని నిర్ణయం భారత్ తనకు రెండో పుట్టినిల్లు లాంటిదన్న సూకి ఆమెను ప్రజాస్వామ్య ప్రతీకగా అభివర్ణించిన మోదీ బాక్సర్ సరితాదేవికి పెరుగుతున్న సపోర్ట్ రంగంలోకి దిగిన కేంద్రం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందంలో ఆమెకు ఆమే సాటి मिस इंटरनेट 2014 ब्यूटी का जुटलेका मल्होत्रा गत शनिवारम एपी सीएम चंद्रबाबू तो महिला पारिश्रमिकवेत्तलु भेटी अय्यारु नीता अंबानी जूही चावला पिंकी रेड्डी सेक्रेटरियेट चंद्रबाबुनु कलिसारु हुदुद् तुफान बाधितुल्नि आदुकुनेंदुकु सीएम रिलीफ फंड कु विरालम इच्चारु 11 कोट्लु 11 लक्षल 11 वेल रूपायल चेक नु वीरु अंदजेशारु जन्मभूमि स्फूर्तिगा ग्रामाल अभिवृद्धि की प्रति ओक्करू नडुम कट्टालनि पिलुपुनिच्चारु पौर सरफराल शाखा मंत्री परिटाल सुनीत अनंतपुरम जिल्ला वेंकटापुरम लो जरिगिन जन्मभूमि कार्यक्रमंलो आमे पाल्गोन्नारु पुट्टिनिल्लु मेट्टिनिल्लु अयिन वेंकटापुरंलो प्रभुत्व कार्यक्रमंलो पाल्गोंडं एंतो संतोषंगा उंदन्नारु मंत्री सुनीत हंद्रीनिवा प्राजेक्टु रेंडो दशनु पूर्ति चेसि प्रजल तागु सागुनीटि कष्टालनु नेरवेरुस्तामन्नारु मंत्री सुनीत अम्मा नाना लेकुंडा प्रमाण स्वीकारं चेयडं बाधगा उंदन्नारु आलगड्डा एम्मेल्ये भूमा अखिलप्रिय आलगड्डा एम्मेल्ये अखिलप्रियतो स्पीकर कोडेल प्रमाण स्वीकारं चेयिंचारु प्रजा समस्यलनु असेंब्लीलो प्रस्तविस्तामन्नारु अखिल वैसीपी अध्यक्षुडु जगन नमकान्नि वमुचेयनि आलगड्डा एम्मेल्येगा नंद्याल वैसीपी कार्यकर्तगा प्रजलकु अंदुबाटुलो उंटानन्नारु तन तंड्रिपै अन्यायंगा केसुलु पेट्टारनि कोर्टुलो न्यायंगा पोराडतामन्नारु अखिलप्रिय ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక పక్కన అమ్మ లేదు నాన్న ఉన్నా రాలేని పరిస్థితి కానీ ఇంతమంది పెద్దలు ఎమ్మెల్యేలు నా కుటుంబ సభ్యులు నన్ను దీవించడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాన్నకి నేను పదే పదే చెప్పాను నువ్వు ఉంటేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను నాన్న నువ్వు లేకుండా అయితే నేను చేయలేనని చెప్పాను కానీ నాన్న నన్ను పిలిచి లేదు నువ్వు వెళ్ళాలి ఎమ్మెల్యేగా నీ బాధ్యత నువ్వు చూడాలి ప్రజలందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు ఇద్దరం ఇక్కడే ఉంటే ప్రజలకు సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేకపోతే ప్రాబ్లం అవుతదని చెప్పి నన్ను ఒప్పించి ఈ రోజు నన్ను పంపించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత రక్షణ కమిటీ చైర్పర్సన్ గా సీనియర్ ఐఏఎస్ పూనమ్ మాలకొండయ్యను నియమించింది ప్రభుత్వం ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ వికలాంగ సీనియర్ సిటిజన్ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్ శైలజ రామయ్యార్ ఐపిఎస్ అధికారులు సౌమ్య మిశ్రా చారు సిన్హా స్వాతి లక్రా సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి ముఖ్య కార్యదర్శిగా కన్వీనర్ గా పూనం మాలకొండయ్య వ్యవహరించనున్నారు ग्रेटर बस్సుల్లో మహిళలకు భద్రత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది బస్సుల్లో ఆకతాయిలతో పాటు పిక్ పాకెటర్స్ కు చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు అయితే ప్రభుత్వం తీసుకొచ్చే ఈ విధానం కాలం చెల్లిన ప్రస్తుత బస్సుల్లో ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి అధికారులు మాత్రం కొద్ది రోజుల్లోనే కొత్త విధానాన్ని స్టార్ట్ చేస్తామని అంటున్నారు అసలు ఈ కొత్త విధానం ఏంటి ग्रेटर పరిధిలో ఉన్న బస్సుల్లో కొత్త ప్రతిపాదనలతో ముందుకెళ్తోంది సర్కార్ మెట్రో డీలక్స్ మెట్రో ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు భద్రతను పెంచబోతోంది ప్రస్తుతం ఉన్న బస్సుల మధ్యలో ఇనుప కంచెను ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు దీంతో ఇనుప కంచెకు ముందు మహిళలు ఇనుప కంచె తర్వాత పురుషులు ఉండాల్సి వస్తుంది కేవలం కండక్టర్ మాత్రమే ఇనుప కంచెకు రెండు వైపులా టికెట్స్ ఇష్యూ చేస్తారు ముందు డోర్ నుంచి మహిళలు వెనక డోర్ నుంచి పురుషులు దిగాల్సి ఉంటుంది సో మేము డిఫరెంట్ గ్రూప్స్ తో మాట్లాడాము सो एक्कुवगा महिलालु अलागे आड़पिल्ललु एं चेप्पारंटे ट्रावलिंग अप्पुडु पर्टिक्युलर्गा बसेस्लो चाला हरास्मेंट उंटुंदी अंटे रकरकालुगा वाळ्ळनि वेधिस्तुंटारु
ఒక సజెషన్ ఇచ్చాము ఏంటంటే లేడీస్ కి ఏమైతే బస్ లో ముందు నుంచి వెళ్ళాలి జెంట్స్ వెనకాల నుంచి వెళ్ళాలి అయితే కొద్దిగా పార్టిషన్ ఉండాలని చెప్పి మేము రికమెండ్ చేశాము సో దట్ దేర్ ఇస్ మోర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ద గర్ల్స్ హరాస్మెంట్ లేదు ఈ కొత్త విధానంతో మహిళలను వేధించే వారితో పాటు పిక్ పాకెటర్స్ కు చెక్ చెప్పవచ్చన్నది అధికారుల ఆలోచనగా కనిపిస్తోంది బస్సుల్లో సురక్షిత ప్రయాణం కోసమే ఇలాంటి నిర్ణయాలు అంటున్నారు అధికారులు వీలైనంత త్వరలోనే అన్ని బస్సుల్లో ఈ ఇనుప కంచెలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేస్తున్నారు ఈ మోడల్ అయితే బాగానే ఉంది కొన్ని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చాము సో సీఎం గారి ఆదేశాల మేరకు త్వరలోనే జిహెచ్ఎంసీ ఏరియాలో అన్ని ఆర్టీసీ బస్సులో ఇది ఏర్పాటు చేయాలని సీఎం గారు అప్పుడు 20 డేస్లో చేయాలని ఆర్డర్ ఇచ్చారు సో దాన్ని బట్టి ఆర్టీసీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం ఉన్న కాలం చెల్లిన బస్సుల్లో ఈ విధానం ఎంతవరకు ఆచరణ సాధ్యమన్న డౌట్స్ వస్తున్నాయి మెట్రోతో పాటు మెట్రో డీలక్స్ లాంటి బస్సుల్లో ఫ్రంట్లో ఒక డోర్ మధ్యలో ఒక డోర్ ఉంటుంది దీనికి తోడు ఆర్డినరీ బస్సుల్లో ముందు వెనకాల మాత్రమే డోర్లు ఉంటాయి మరి అధికారులు ఎలా ఇనుప కంచెను ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద ప్రభుత్వ నిర్ణయం మహిళలకు రక్షణగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఎలా ఆచరణలో పెడతారు అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది ఉమెన్ దిస్ వీక్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ దిస్ వీక్ పుణ్య భారతం హింసాభారతంగా మారిపోయింది మహిళలను దేవతలా కొలిచే భారతదేశంలో ప్రతి 10 మంది భర్తల్లో 6 తమ భార్యలను రాసి రంపాన పెడుతున్నారట అవును తాజాగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సర్వేలో ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకునే కఠోర వాస్తవాలు బయటపెట్టింది స్త్రీని దైవంలా కొలిచే భారతదేశంలో ఇప్పుడు ఆ స్త్రీ మృగాళ్ల వలలో చిక్కి శల్యమవుతోంది ప్రతి 10 మంది భర్తల్లో 6 తమ భార్యల్ని హింసిస్తున్నారని ఐక్యరాజ్య సమితి సర్వేలో వెల్లడైంది పురుషుల్లో చిన్నతనం నుంచి పెద్ద వయసు వరకు లైంగిక సమానత్వంపై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో ఈ భయంకర విషయాలు వెలుగుచూశాయి ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ఈ సర్వేలో తాము హింసను ఎదుర్కొంటున్నామని 52% మంది మహిళలు చెప్పగా భారత్లోని ప్రతి 10 మంది భర్తల్లో 6 తమ భార్యల్ని హింసిస్తున్నట్లు అంగీకరించారు దేశంలోని 7 రాష్ట్రాల్లో ఈ అధ్యయనం నిర్వహించినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది బెదిరింపులు దోయడం అవమానం ఎద్దేవా కొట్టడం అత్యాచారం వంటి శారీరక లైంగిక దాడులకు పాల్పట్టాన్ని వారు హింసగా ఈ సర్వేలో పేర్కొన్నారు మహిళల్ని కూడా దీనిపై ప్రశ్నించగా వారిలో 52% మంది చిన్నతనం నుంచి వైవాహిక జీవితంలో ఏదో ఒక సందర్భంలో హింసకు గురైనట్లు చెప్పారు వీరిలో 38% మంది తమ భర్త లేదా కుటుంబంలోని మగవారి చేతిలో బాధపడినట్లు వివరించారు ఈ సర్వేలో 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న 9,000 మందికి పైగా పురుషులు 3,000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రిపోర్ట్ ప్రకారం ఒడిశా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 70% పైగా మహిళలు హింసను ఎదుర్కొంటున్నట్లు తేలింది ప్రపంచంలో అత్యధికంగా పాస్పోర్టుల్ని జారీ చేసే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు మేఘాలయలోని షిల్లాంగ్ లో పాస్పోర్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు పాస్పోర్ట్ జారీలో చైనా అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉన్నట్టుగా తెలిపారు మన దేశంలో 5.7 కోట్ల మంది పాస్పోర్ట్ వినియోగదారులు ఉన్నట్టుగా సుష్మా స్వరాజ్ వివరించారు కేంద్రీయ విద్యాలయాల్లో 3వ భాష కింద జర్మన్కు బదులు ఇక మీదట సంస్కృతం బోధించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు కేంద్రీయ విద్యాలయ సంఘటన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశం ఆమె నేతృత్వంలో ఇటీవల జరిగింది అందులోనే జర్మన్ భాషను వదిలిపెట్టి ఆ స్థానంలో సంస్కృతం బోధించాలన్న నిర్ణయం తీసుకున్నారు అయితే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే వారికి అవకాశం కూడా కల్పిస్తామన్నారు
एक एमओयू साइन किया गया केंद्रीय विद्यालय द्वारा, जो जर्मन को हमारे देश में थर्ड लैंग्वेज के रूप में पढ़ाने का करार था, जो हमारे नेशनल एजुकेशन पॉलिसी के नेशनल करिकुलम फ्रेमवर्क के विरुद्ध था। इस एमओयू को हम दोबारा साइन नहीं कर पाए क्योंकि ये वायलेशन था, लेकिन मैं आश्वस्त करना चाहूंगी सबको कि ये विदेशी भाषा आज भी केंद्रीय विद्यालय में ऑप्शन के नाते उपलब्ध है हमारे छात्र। కేంద్ర మాజీ మంత్రి శశి తరూర్ భార్య సునంద పుష్కర్ హత్య వెనుక మాఫియా హస్తం ఉందా? పాకిస్తాన్ లేదా దుబాయ్ నుంచి వచ్చిన గ్యాంగ్ మెంబర్స్ ఆమెకు విషమిచ్చి చంపేసి సేఫ్ గా వెళ్లిపోయారా? ఈ కేసు దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఢిల్లీ పోలీసులకు కలుగుతున్న అనుమానాలు ఇవి. అందుకే దర్యాప్తు శైలిని కూడా మార్చుకుంటున్నారు. సునంద మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం విదేశీ ల్యాబ్ కు పంపాలని నిర్ణయించారు. సునంద పుష్కర్ హత్య కేసు దర్యాప్తు ఢిల్లీ పోలీసులకు సరికొత్త సవాళ్లు విసురుతోంది. స్టార్ హోటల్ రూమ్ లో హత్య జరిగినా, ఆ హోటల్లో సీసీ కెమెరాలు ఉన్నా, ఫుటేజ్ రికార్డ్ అయినా ఇంతవరకు హంతకుల ఆనవాళ్లు కూడా లభ్యం కాలేదు. ఆమెకు విషమిచ్చి చంపేశారని తేల్చగలిగారు తప్ప ఎలాంటి విషమనే దానిపై క్లారిటీ రాలేదు. ఈ గందరగోళం నడుమే తాజాగా ఢిల్లీ పోలీసుల దృష్టి అంతర్జాతీయ మాఫియా ముఠాల మీదకి మళ్లింది. ఇంత పగడ్బందీగా హత్య చేశారంటే ఇది ఖచ్చితంగా మాఫియా పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. తమ దగ్గరున్న ఆధారాలను బట్టి హంతకులు పాకిస్తాన్ లేదా దుబాయ్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే హత్య జరిగిన జనవరి 15న ఆ రెండు దేశాల నుంచి ఢిల్లీ వచ్చిన వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిన ప్రయాణికుల జాబితాల్ని తెప్పించుకునే పనిలో ఉన్నారు. శశి థరూర్ కి పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు తో సంబంధాలు ఉన్నాయని గతంలో సునంద చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. మరోవైపు సునంద పుష్కర్ పై విష ప్రయోగం జరిగిందని పోస్టుమార్టం చేసిన ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం చెప్పగలిగిందే తప్ప అది ఏ తరహా విషయమన్న విషయాన్ని తేల్చలేకపోయింది. అది ఏ తరహా విషమో చెప్పగలిగే సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో లేదని కూడా వెల్లడించింది ఎయిమ్స్ ప్యానెల్. దీంతో పోలీసులు సునంద మృతదేహం నుంచి సేకరించిన నమూనాల్ని యూకే పంపాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ తరహా విషమునైనా గుర్తుపట్టగలిగే సాంకేతికత అక్కడ అందుబాటులో ఉంది. ఏ విషయాన్ని ఎలా ప్రయోగించారన్న సంగతి తేలితే కేసులో ఓ క్లారిటీ వస్తుందంటున్నారు దర్యాప్తు అధికారులు. మాఫియా లింకుల అనుమానాలు కూడా అప్పుడే పూర్తిగా నివృత్తి అవుతాయంటున్నారు. హత్య జరిగిన హోటల్ గది నుంచి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్ ఇప్పటికే గుజరాత్ గాంధీనగర్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్నాయి. వీటి నుంచి ఏదైనా సమాచారాన్ని డిలీట్ చేశారా లేదా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి సునంద హత్య కేసు కొత్త మలుపు తిరుగుతూ అంతర్జాతీయ మాఫియా కోణాన్ని బయటికి తీసుకొచ్చింది. వేళ అదే నిజమైతే ఢిల్లీ పోలీసులు ఏం చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రసవం నిమిత్తం ప్రసూతి సెలవులు ఇవ్వడం సాధారణమే, కానీ సరోగసీ విధానంలో గర్భం దాల్చిన మహిళకు మెటర్నిటీ లీవ్ ఇవ్వొచ్చని స్పష్టం చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సోమవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. రెండో పుట్టినిల్లు లాంటిదని మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకర్త ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో బుధవారం సమావేశమైన సూకీ ఈ సందర్భంగా భారత్తో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వదేశం నుంచి తాను పర్యటించిన తొలి దేశం భారతేనన్నారు. మయన్మార్లో ప్రజాస్వామ్యం కొనసాగేందుకు స్థిరత్వం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. మరోవైపు సూకీతో తొలిసారిగా సమావేశమైన మోడీ మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సూకీ సాగించిన కృషిని కొనియాడారు. ఆమెను ప్రజాస్వామ్య ప్రతీకగా అభివర్ణించారు. మహాత్మాగాంధీ వ్యాఖ్యానంతో ఉన్న భగవద్గీత ప్రత్యేక ప్రతిని సూకీకి అందజేశారు. మయన్మార్ విపక్ష నేత నోబెల్ శాంతి బహుమతి విజేత ఆంగ్ సాన్ సూకీకి అండగా నిలిచారు అమెరికా అధ్యక్షుడు ఒబామా. జనం నుంచి పూర్తి మద్దతున్న 15 ఏళ్లు గృహ నిర్బంధంలో మగ్గిన సూకీ ఉన్నత పదవులు అధిష్ఠించకుండా అడ్డుపడుతున్నదేమిటి?
మయన్మార్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ దేశ విపక్ష నేత ఆంగ్ సాన్ సూకితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మయన్మార్ లో పరిస్థితులు, అక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోన్న తీరును ఒబామాకు వివరించారు ఆంగ్ సాన్ సూకి. గత 21 ఏళ్లలో 15 సంవత్సరాలు గృహ నిర్బంధంలో గడిపారు సూకి. 1989 జూలై నుంచి 2010 నవంబర్ 13 వరకు ఆమెను నిర్బంధించింది అక్కడి సైనిక ప్రభుత్వం. 1990లో జరిగిన బర్మా సార్వత్రిక ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకి నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ఎల్డీ పార్లమెంటులో 81% సీట్లను సొంతం చేసుకుంది. కానీ ఎన్నికలకు ముందే ఆమెను నిర్బంధించడం వల్ల అధికార పీఠానికి ఆమె దూరమయ్యారు. ఇప్పుడు ఆమెకు స్వేచ్ఛ లభించిన దేశ అత్యున్నత పదవుల్ని అధిష్ఠించకుండా రాజ్యాంగం అడ్డొస్తోంది. బర్మా రాజ్యాంగం ప్రకారం విదేశీయులను పెళ్లాడినా పిల్లలు అక్కడ జీవిస్తున్నా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం లేదు. ఆంగ్ సాన్ సూకి భర్తతో పాటు ఇద్దరు కొడుకులు కూడా బ్రిటిష్ జాతీయులు కావడం వల్ల అధ్యక్ష పదవికి ఆమెను అనర్హురాలు అంటోంది సైనిక ప్రభుత్వం. మయన్మార్ పర్యటనలో భాగంగా సూకితో చర్చలు జరిపిన ఒబామా ఆమెకు అండగా నిలిచారు. అధ్యక్ష పదవిని చేపట్టాలన్న సూకి ఆకాంక్షను సమర్థించిన ఒబామా జననేత కోసం రాజ్యాంగానికి సవరణ జరపడంలో తప్పులేదని ప్రభుత్వానికి సూచించారు. సంస్కరణల తీరుపై ఒబామా పెదవి విరిచారు. వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ దిస్ వీక్. దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమ్మాయిలు కుక్కలకు గ్రంథాలయంలోకి ప్రవేశం లేదంటూ ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసిన తమ ఆదేశాలను వెనక్కి తీసుకునేది లేదని అంటున్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. మహిళలంతా చదువుకోవాలని ప్రభుత్వాలు కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే ఓ యూనివర్సిటీ ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేయడం కంటే దారుణం ఇంకేముంటుంది? లైబ్రరీలో అమ్మాయిలు 4 కూర్చుంటే అబ్బాయిలు 16 వస్తున్నారు. దీంతో లైబ్రరీలో వాతావరణం పాడవుతోంది. అందుకే అమ్మాయిల్ని లైబ్రరీకి రాకుండా నిషేధిస్తున్నామంటూ ఓ మీటింగ్ లో అలీఘాట్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. వీసీ జమరుద్దీన్ షా నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీసీ కామెంట్స్ పై నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. వీసీ వ్యాఖ్యలు మహిళల్ని అవమానపరచడమే కాకుండా మానవ హక్కుల్ని ఉల్లంఘించేలా ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. जो हिंदुस्तान आजाद हुआ इस धारणा के साथ कि शिक्षा और संविधान सबको एक समान सम्मान देता है आज शिक्षा के उसी मंदिर में बेटियों के अपमानित होने के समाचार आ रहे हैं. అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ లైబ్రరీలోకి కేవలం గ్రాడ్యుయేట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లో ప్లస్ టూ చదువుతున్న వాళ్ళు 4,000 ఉన్నారు. వీరిలో 2,500 మంది మహిళా విద్యార్థులే. మహిళా విద్యార్థులు ఎవరిని యూనివర్సిటీ లైబ్రరీలోకి రానివ్వద్దంటూ వీసీ ఆదేశాలు జారీ చేశారు. ప్లస్ టూ విద్యార్థినిలు లైబ్రరీలోకి వస్తే మిగిలిన వారికి కూర్చునేందుకు స్థలం ఉండటం లేదనేది ఆయన చెప్తున్న మాట. అబ్దుల్లా కాలేజ్ కి గర్ల్స్ మౌలానా ఆజాద్ లైబ్రరీ మే పర్మిషన్ ది జాయ్. मेरा जवाब ये था कि मौलाना आजाद लाइब्रेरी में जगह बिल्कुल एक सीट की जगह नहीं है. अगर आप लोग जाएंगी तो और भीड़ होगी. ठीक है, वो जो लाइब्रेरी है और लोड नहीं ले सकती. విద్యార్థులు క్యాంపస్ లోనే ఉన్న మహిళా కాలేజీ లైబ్రరీకి వెళ్ళాలని సూచిస్తున్నారు వీసీ. అయితే ఈ వాదనని గర్ల్ స్టూడెంట్స్ ఖండిస్తున్నారు. ఉమెన్స్ కాలేజీ లైబ్రరీలో పూర్తి స్థాయిలో పుస్తకాలు లేవనేది వారి ఆరోపణ. తాము రావడం వల్ల స్థలం చాలదని భావిస్తే కనీసం పుస్తకాలు తీసుకునేందుకైనా అనుమతించాలని కోరుతున్నారు అమ్మాయిలు. ముస్లిం యూనివర్సిటీ హే తో యహాన్ పే లడ్కే లడ్కియోన్ కో ఏక్ సాత్ మానా జాతా హై తో ఫిర్ యే బాత్ క్యూ కహీ జా రహీ హై కి నహీ లడ్కే లడ్కియాన్ వహాన్ పే ఏక్ సాత్ నహీ బైఠ సక్తే. అగర్ యహీ ప్రాబ్లమ్ హై తో లడ్కియోన్ కే లియే వహీన్ పే మౌలానా ఆజాద్ లైబ్రరీ మే ఏక్ అలగ్ రీడింగ్ రూమ్ సిర్ఫ్ లడ్కియోన్ కే లియే ప్రొవైడ్ కియా. గతంలోనూ అమ్మాయిల విషయంలో అలీఘట్ ముస్లిం యూనివర్సిటీ వివాదాల్లో ఇరుక్కుంది. విద్యార్థుల డ్రెస్ కోడ్ సరిగ్గా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే వారు ఒకటి కంటే ఎక్కువ సెల్ ఫోన్లు తీసుకురావద్దని సూచనలు చేసింది.
ताजा लाइब्रेरी विषय में आंक्षल विधिंचटंतो लेडी स्टूडेंट्स आंदोलन बाट पट्टालनि भाविस्तुन्नारु। इलागे वदिलेस्ते यूनिवर्सिटी कैंपस महिळलकु भद्रता हक्कुलनेवि उंडवनि आवेदन व्यक्तं चेस्तुन्नारु। अलगढ़ मुस्लिम यूनिवर्सिटी की देश प्रत्येक गुर्ति पन्द्रो यूनिवर्सिटी कैंपस उमेन्स कॉलेजी प्रारंभिंचारु। अयिते महिला कॉलेजी चदुवुकुने विद्यार्थुलकु इंतवरकु यूनिवर्सिटी लाइब्रेरी सभ्यत्वं इव्वलेदु। यूनिवर्सिटी लाइब्रेरी ओकेसारी 1300 मंदि कूर्चुनि चदुवुकुने सदुपायं उंदि। इंदुलो 12 सीट्लु महिला विद्यार्थुल कोसं रिजर्व चेशारु। अयिनप्पटिकी ई निबंधनलेवी इंतवरकु अमलैन दाखलु लेवु। కెరీర్ ముగిసేసరికి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న బాక్సర్ సరితాదేవికి సపోర్ట్ పెరుగుతోంది। ఇండియన్ బాక్సర్ కు మద్దతుగా కేంద్రం రంగంలోకి దిగింది। వివాదాన్ని పరిష్కరించేందుకు పని మొదలుపెట్టింది। అటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా తన వంతు ప్రయత్నాలు మొదలుపెడుతోంది। బాక్సర్ సరితాదేవిపై బ్యాన్ పడకుండా రక్షించేందుకు రాజకీయ నాయకులు అధికారులు చేతులు కలిపారు। ఏషియాడ్లో మెడల్ తీసుకోనందుకు కఠిన శిక్ష తీసుకుంటామని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రకటించడంతో సరితాదేవిని రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి। కేంద్ర క్రీడా శాఖ మంత్రి సోనోవాల్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కలిసి ఇంటర్నేషనల్ అసోసియేషన్ తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు। సరితాదేవిపై నిషేధం పడకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు తీసుకుంటున్నామని ప్రకటించాడు క్రీడా శాఖ మంత్రి సోనోవాల్। ఈ విషయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సహాయాన్ని తీసుకుంటామన్నాడు క్రీడా మంత్రి। అటు మన ఒలింపిక్ అసోసియేషన్ కూడా కఠినమైన శిక్ష కాకుండా తేలికపాటి శిక్షతో సరితాదేవి బయటపడేలా ప్రయత్నిస్తోంది। ఇక ప్లేయర్ ను రక్షించడానికి రాజకీయ నాయకులు అధికారులు చేతులు కలిపిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు। సరితాదేవికి అన్యాయం జరిగిందనడానికి పక్క ఆధారాలు ఉండటం, క్రీడాభిమానులంతా సరితాదేవి వైపే ఉండటంతో విమర్శలు రాకుండా ఈ ప్రయత్నం మొదలైంది। హైదరాబాద్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ మరో ఘనతను సాధించింది। ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది। ఈ నెల 30 నుంచి డిసెంబర్ 7 వరకు చైనాలోని షాంఘైలో ఈ పోటీలు జరుగుతాయి। బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారు। ఎల్బి స్టేడియంలో సిబ్బంది క్రీడాకారులతో కలిసి చెత్తను తొలగించారు। కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు జ్వాలా। దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది। మోడీ పిలుపు మేరకు స్వచ్ఛందంగా భారత్ లో పాల్పంచుకుంటున్నారు సెలబ్రిటీలు। తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ వాణిజ్య రాజధాని ముంబైలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు। సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా మోడీ సూచించిన 9 మంది సెలబ్రిటీల్లో చందా కొచ్చర్ కూడా ఉన్నారు। మొదటి ప్రపంచ యుద్ధంలో మృతి చెందిన వారికి లండన్లోని సెనోప్లా మెమోరియల్లో నివాళులర్పించారు బ్రిటన్ రాణి ఎలిజబెత్. ఆమెతో పాటు బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఉన్నారు। ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన సైనికులను గుర్తు చేసుకున్నారు రాణి ఎలిజబెత్. జటలేక మల్హోత్రా మిస్ ఇండియా ఇంటర్నేషనల్, ఇప్పుడు మిస్ ఇంటర్నెట్ 2014। అవార్డుకు తగ్గట్టే ఆకర్షించే అందం ఆమెది। ఇంటర్నెట్ బ్యూటీ అవార్డు వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఎంతమంది అభిమానులున్నారు।
अंदुके कार्यक्रम निर्वाहकुलु ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆమెకు ఈ అవార్డును కట్టబెట్టారు. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న మిస్ ఇంటర్నేషనల్ 2014 లో భాగంగా ఆమె మిస్ ఇంటర్నెట్ బ్యూటీగా నిలిచింది. మిస్ ఇండియా విజయవాడలో సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు వినూత్నంగా నిర్మించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయకుండా పేపర్ వినియోగాన్ని పొదుపు చేయాలంటూ కూరగాయలు ఆకులు పేపర్లతో రూపొందించిన వస్త్రాలు ధరించి క్యాట్వాక్ చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని విద్యార్థులు చెబుతున్నారు. దక్షిణాది తార పద్మప్రియ ప్రేమ వివాహం చేసుకుంది. గుజరాత్ కి చెందిన జాస్మిన్ అనే యువకుడితో బుధవారం 7 అడుగులు నడిచింది. ముంబైలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడరంబరంగా వీరి వివాహం జరిగింది. న్యూయార్క్ యూనివర్సిటీలో ఇద్రూద్ మాస్టర్ డిగ్రీ చేశారు. అప్పటి స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలకు ఎక్కింది. తెలుగులో సీను వాసంతి లక్ష్మి చిత్రంతో వెండి తెరపై అడుగు పెట్టిన పద్మప్రియ అందరి బంధువయ్య చిత్రంలో కూడా నటించింది. దక్షిణాదితో పాటు హిందీ బెంగాలీ భాషల్లోనూ కలిసి సుమారు 50 చిత్రాల్లో నటించింది. జీవిత కథను సినిమాగా తీయడం ఇష్టం లేదని టెన్నిస్ స్టార్ సానియా మిర్జా అన్నారు. ఒకవేళ సినిమాగా తీస్తే తెరపై సానియా పాత్రను దీపికా పదుకునే పోషిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన జీవితం ఆధారంగా సినిమా రూపొందడం ఇష్టం లేదని, తాను కలివిడి మనిషిని కాదని సానియా చెబుతున్నారు. తన జీవితంలోని ముఖ్య ఘటనలు ప్రజలతో పంచుకోవడం ఇష్టం లేదని సానియా స్పష్టం చేశారు. a way of me writing you know about my life and at least I have control over ki main kya likh sakti hu. I think ye filmon mein thoda sa dramatization bhi hota hai and I don't know if I'm okay with that. There's a lot of things that go into making a film. Idi ee varam mahila vartha prapancham women this week. Vache varam marina updates tho malli kaluddam. Namaste.